తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లింగ వివక్షకు దారితీస్తున్న జీవో నెంబర్ 47ను కొట్టివేయాలని నాగోలుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి హరేందర్ కోర్టును ఆశ్రయించారు. మహిళలకు ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, ఈ పథకం అమలు కోసం జారీ చేసిన జీవో నెంబర్ 47ను రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం తెలంగాణ రాష్ట్రానికి లేదన్నారు పిటిషనర్. ఫ్రీ ప్రయాణంతో బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ఎక్కడంతో పురుషులకు సీట్లు దొరకట్లేదని, ఈ పథకం రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపాదులుగా రవాణా శాఖ కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు పిటిషనర్ హరేందర్. ఫ్రీ ప్రయాణం వల్ల ఆర్థికంగా ఆర్టీసీపై పడే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా అన్యాయం. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును మహిళలు ఉచిత ప్రయాణ వసతికి వినియోగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కౌ హై బాయ్ గిరాకొచ్చ టైం ఎంది కస్టమర్లు వస్తా నడు రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేద్దాం ఏంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం